తెగులు మందు స్ప్రే చేసేటప్పుడు అది ఒక హాఫ్ లీటర్ మీరు ఎకరానికి కనుక వాటితో సపోజ్ తెగులు మందు ఏమైనా చేస్తున్నారు అందులో కలుపుకోవచ్చు, పురుగు మందు చేస్తున్నారు లేకపోతే పురుగు మందు తెగులు మందు కలిసి స్ప్రే చేస్తున్నారు దానికి కూడా అలాగా పురుగు మందు తెగులు మందుతో ఎకరానికి అర లీటర్ వాడుకోవాలి. ఇది కాదు మెజారిటీ ఎక్కిన 1500 మార్కెట్లో దొరుకుతాయి, లేదా ఇండివిజువల్గా ఎకరానికి ఒక లీటర్ స్ప్రే చేసుకుంటుంది. మెజారిటీ ఎక్కిన 1500 మీకు మార్కెట్లో లీటర్ 200-300 ఉంటాయి. సో ఈ వేప రసాయనం యొక్క ఉపయోగాలు కనుక చూసుకుంటే ఎక్సలెంట్ అనమాట, చాలా ఉపయోగం. ఏంటి దీని ఉపయోగం అంటే చూసినట్లయితే ఇది మీరు స్ప్రే చేసినప్పుడు ఏంటంటే రిపలెంట్ కింద పనిచేస్తుంది. రిపలెంట్ కింద అంటే ఏంటంటే మనము ఇంట్లో దోమలు ఉంటాయి ఆల్అవుట్ పెట్టుకుంటాం లేకపోతే గుడ్ నైట్ పెట్టుకుంటాం, ఇవి ఏంటంటే రిపలెంట్స్ అంటే అది వాడే విధానం ఏంటంటే మనం బెడ్రూమ్లో అనుకోండి దాంట్లో ఈ ఆల్అవుట్ పెట్టేసి ఒక 1 అవర్ మొత్తం తలుపులన్నీ వేసేసి మనం ఉండకూడదు, తలుపులన్నీ వేసేసి 1 అవర్ ఉంచిన తర్వాత మళ్ళీ తలుపులన్నీ తీసేయాలి. తీసేస్తే ఆ వాసనకి అందులో ఉన్నటువంటి దోమలన్నీ బయటకు వచ్చేస్తాయి, అప్పుడు మళ్ళీ మనం తలుపేసి పడుకోవాలి. అది రిపలెంట్ అంటే ఆ వాసనకి ఏది రాదు. అంటే మీరు ఇది వేప రసాయనం కనుక మీరు స్ప్రే చేశారు అంటే ఆకుల మీద పురుగు వచ్చి గుడ్లు పెట్టాలి. పెట్టాలి అంటే ఈ స్మెల్లకి అది రాదన్నమాట, వేరే పక్కన ఈ వాసన లేని వేరే చోటకు పోతుంది. సో దీన్ని రిపలెంట్ ఒకటి ఆ విధంగా పనిచేస్తుంది, రెండు యాంటీఫీడ్ ఏంటంటే దానికి ఫుడ్ తినబుద్ది లేదు. మీరు స్ప్రే చేస్తారు ఒక లార్వా ఉంది అది దాని పొట్ట నిండడానికి సపోజ్ 10 గ్రాములు అంటే అంత అవసరం ఉండదు, ఎగ్జాంపుల్ చెప్తాను 10 గ్రాములు తినాలి అని. ఈ వాసనకి ఏంటంటే దానికి ఫుడ్ తినడానికి ఇష్టం లేక ఏం చేస్తుందంటే 1 గ్రామే తినాలి. కడుపు నిండా తినకి ఏంటంటే అది సృష్టించి చనిపోదు. సో కావాల్సినంత తినడం లేదు, ఒక వారం రోజుల వరకు అది కొద్ది కొద్దిగానే తినడం వల్ల చనిపోతుంది. సో యాంటీఫీడ్ ఏంటంటే తగినంత ఆహారం ఉంటుంది రెండో గుణం. మూడో గుణం ఏంటంటే ఓవి అంటే ఇంగ్లీష్లో వాడు నాకు గుర్తులేదు, గుడ్లు పెట్టేటువంటి శక్తి తగ్గిపోవడం. దానికి గుడ్లు పెట్టదు, పెట్టినా ఒకవేళ 100 గుడ్లు పెట్టింది అనుకోండి 10 గుడ్లే పెడతుంది, ఒకవేళ దాని నుంచి గుడ్డు పగలదు 10 పిల్లలు కూడా రాదు. సో ఈ మూడు ప్రూవెన్ టెక్నాలజీ అంటే నిరూపించబడినటువంటి పరిజ్ఞానం అంతేకాకుండా ఇంకా మనకేంటంటే రీసెర్చ్లో ఉండి ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంకా రిజల్ట్ బయటికి రాలేదు. యాంటీ బ్యాక్టీరియా కూడా పనిచేస్తుందండి, యాంటీ ఫంగల్ తెగులుకు కూడా పనిచేస్తుందండి, యాంటీ వైరస్ కూడా పనిచేస్తుందని చెప్పి చెప్తున్నారు. సో వేప రసాయనం యొక్క ఉపయోగాలు అంత ఉన్నాయి మనం. సో ప్రతి రైతు కూడా మీరు పంటకాలంలో 2 సార్లు మాత్రమే వాడాలి. ఇది ఏదో బాగా పనిచేస్తుందని మళ్ళీ 3-4 సార్లు వాడినట్లయితే ఆకులు ఏమిటంటే దళసరెక్కిపోతాయి, దాని థిక్నెస్ వచ్చేసి మళ్ళీ మనకి దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి. సో ఏ పంటకైనా కానీ మీరు 2 సార్లు కనుక ఈ వేప రసాయనం మీకు మార్కెట్లో దొరుకుతుంది లేదా మీరు వేప నూనె డైరెక్ట్ తెచ్చుకుని ఏంటంటే కలుపుకోవచ్చు, కాకపోతే అదంతా కొంచెము మీరు జాగ్రత్తగా చేయకపోతే రేటు తక్కువ అవుతుంది కానీ మాడిపోతుంది ఏంటంటే కొంచెం బర్నింగ్ సెంటర్స్. సో ఈజీ ఏంటంటే ఒక 200 అట్లా మీరు తెచ్చి కనుక కొనుక్కున్నట్లయితే ఏ కంపెనీ అయినా ప్రతి పురుగు మందు కొట్లో ప్రతి ఎరువుల కొట్లో కూడా మీకు దొరుకుతుంది.